గురుకుల విద్యార్థి బాలరాజుని అకారంగా చితికబాదిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన శనివారం రాత్రి మండల కేంద్రమైన హత్నూర గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి బాలరాజుపై ఉపాధ్యాయుడు గోపి విచక్షణ రహితంగా చెప్పుతో దాడి చేశారని విద్యార్థులు ఆరోపించారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గతంలో కూడా పాఠశాలలోని ఓ విద్యార్థిపై గోపి దాడి చేశారని విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఉపాధ్యాయుడి చేతిలో తీవ్ర గాయాల పాలైన విద్యార్థి బాలరాజును నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. సార్ అని అడగలేను, డైరెక్ట్ చెప్పు తీసి కొట్టింది సార్. ఎందుకు కొడుతుంది సార్ అంటే ఏమో అన్న ఉంటా కదరా అని బూతులు తిట్టింది సార్. తిడితే ఎందుకు తిట్టారు సార్, ఏమైంది సార్? అసలు చెప్పి కొట్టింది సార్, అయితే పడతా సార్. ఇతగా ఎందుకు పడతా సార్ అంటే ఎందుకు ఆగరా నువ్వు అని కూడా తిట్టుకుంటా అది అమ్మగాడి కోరుతుంటా. తిడితే సార్ తిట్టకుండా సార్ తిట్టకుండా మాట్లాడండి సార్. ఆగితే ఉంగబెట్టి కొట్టి తన్ని టెస్ట్ కాడ తన్నింది సార్. మళ్ళీ కడుపులో తన్నీరు కొట్టింది సార్. చెప్పు తీసుకుని చెంప మీద కొట్టిండు, మత్తిలో కొట్టింది సార్. అయితే నేను మస్తు అప్పుడు మస్తు నొచ్చింది సార్. కడుపు నొచ్చింది, నడవనికి రాలేదు సార్. ఇక్కడ పండుకున్నా మస్తు కడుపు నొస్తుంది సార్. అయితే అప్పట్లోనే సార్ వచ్చింది, సార్ వచ్చి కళ్యాణ్ సార్ వచ్చి పిహెచ్సి దొరుకుంది. పిహెచ్సిలో ఇక్కడ ఏం లేదు. పిల్లవాడికి దెబ్బతిందని ఒక ఇద్దరు పిల్లలు నా దగ్గరకు చెప్పడం జరిగింది. వెంటనే ఆ పిల్లవాడు కొంచెం ఆ నొప్పితో బాధపడుతున్నానని చెప్పడం జరిగింది మాకు. ఇమ్మీడియట్గా నేను కళ్యాణ్ సార్ అనేటువంటి సార్ని పిలిచి బండిప్పించి ఇమ్మీడియట్గా హత్నూర పిహెచ్సి పంపించడం జరిగింది. హత్నూర పిహెచ్సిలో వాళ్ళు ఇక్కడ కాదు, ఒకసారి నర్సాపూర్ తీసుకెళ్ళి చూపించండి అన్నారు. వెంటనే నర్సాపూర్ తీసుకెళ్ళాం. అక్కడ ఏమి ప్రాబ్లం ఏమి లేదు, అయినప్పటికీ కూడా ఎందుకైనా మంచిది సంగారెడ్డిలో స్కానింగ్ చేయించుకొని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా సంగారెడ్డి తీసుకెళ్ళటం, అదేవిధంగా వాళ్ళ అన్నయ్యకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి సమక్షంలోనే స్కానింగ్ చేయడం జరిగింది. ఎటువంటి సమస్య లేదు పిల్లవాడికి, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. అది జరిగింది. అదేవిధంగా ఆ కొట్టినటువంటి టీచర్ని కూడా ఇమ్మీడియట్గా వార్నింగ్ ఇచ్చి క్యాంపస్ నుంచి ఇక్కడి నుంచి పంపించేది.